అయింది నాటోలో చేరటం అన్నటువంటి రష్యా నుంచి విడిపోయినటువంటి దేశం అది. రష్యా నుంచి విడిపోయిన దేశం మమ్మల్ని ధిక్కరిస్తుంది అనేటువంటి అహంకారం సోవియట్ రష్యాది. సోవియట్ లేదు ఇప్పుడు రష్యాది. నేనెందుకు నీ మాట వినాలి? నీ దగ్గర ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు బానిస కింద. నేను ఇండివిజువల్గా ఉంటాను, నేను ఉంటే ఉండు, మాకు అది కూడా అభ్యంతరం లేదు. కానీ నాటోలో చేరాను. నాటో అనేటువంటిది అమెరికా యొక్క కుతంత్రమైనటువంటి వ్యవస్థ. ఎక్కడ ఏ దేశం పెరుగుతా అన్నా అసలు వాళ్ళెవరు ఆంక్షలు పెట్టడానికి? రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఇంకో దేశం మీద. మనం ఇరాక్తో ఆయిల్ కొనుక్కుంటే మన మీద ఆంక్షలు పెట్టింది, నువ్వు కొనొద్దంది. దాంతో మనకు పెట్రోల్ ప్రైసెస్ పెరిగాయి. చాంబహారు ఎయిర్పోర్ట్ నౌకాశ్రయం కూడా మన చేతిలోంచి చైనాకు పోయింది. వాళ్ళెవరు అసలు ఇంకొక దేశం మీద ఆంక్షలు పెట్టడానికి? వాళ్ళకి ఆ పెత్తం దారితనం ఎవరు ఇచ్చారు? అంటే ఒకప్పుడు సోవియట్ రష్యా ఉండేటువంటి రష్యా ఆర్థికంగా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంతో దెబ్బతింటంతో అమెరికా ప్రపంచాన్ని తన చెప్పు చేతలు పెట్టుకోవాలని చూస్తాం. అక్కడ ఉండేటువంటి నాయకత్వం కూడా మానవాళికి ఉపయోగపడే నాయకత్వం కాదు. మనకు చిన్న ఉదాహరణ ఏంటంటే ఆఫ్రికా కంట్రీ అయినటువంటి లిబియా గడాఫీని దాన్ని రెండు ముక్కలు చేసింది. పెట్రోల్ ఉండేదంత ప్రాంతం తీసుకుపోయి వేరే తీస్తే దాన్ని తన చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు మన ఇక్కడ సౌదీ అరేబియా ఇవాళ వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? అమెరికాని రష్యాకి అమెరికాకి యుద్ధం జరగదు కానీ బఫర్ కంట్రీ కింద యూక్రెయిన్ నాశనం చేస్తాను ఇద్దరు కలిసి. అది రష్యా తప్పు ఎంత ఉందో యువత పక్క అమెరికాది కూడా అంతే తప్పు. అమెరికా చేసేటువంటి కుచితమైనటువంటి వ్యవస్థ అదంతా. దాంతోనే మనం ఆ యుద్ధంలో ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరికి అహంకార మనస్తత్వం లేకుండా సామరస్యంగా పరిపాలించుకున్నట్లయితే అసలు యుద్ధం జరగడానికి అవకాశం ఉండేది కాదు. ప్రత్యేకించి రష్యను ప్రజల హక్కుని అడుగుతూ కూర్చొని అడగడం తప్పేం లేదు. రష్యన్ లాంగ్వేజ్ నిషేధించాల్సిన అవసరం యుక్రెయిన్కి లేదు. పోలిష్ లాంగ్వేజ్ ఎందుకు తీసుకోవాలి? నీకంటూ ప్రత్యేకమైన భాష లేదు కదా. దాన్ని యుక్రెయిన్ కిందని పెట్టుకుంటారు కానీ ప్రత్యేకమైన భాష లేదు. పోలండ్ మీద పోలిష్ భాషే ఆధారపడి ఉంటుంది. అప్పుడు దాకా రష్యా లాంగ్వేజ్ నడిచింది. రష్యా ప్రజలు ఉన్నారు కదా నీ దేశంలో. మొత్తం జనాభా 4 కోట్ల చిల్లర జనాభాలో 70-80 లక్షల మంది రష్యన్సే ఉన్నారు. రష్యన్ భాష మీద ఉండేవాళ్ళు. వాళ్ళని హక్కును కూడా కాపాడాలి కదా. రష్యా ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసం ఒకటి, తన చుట్టూ శత్రు దేశాలు రాకుండా ఉండటం కోసం ఇంకో. ఈ రెండు బేసిక్లతోనే రష్యా యుద్ధానికి దిగింది. పోతే అక్కడ సహజ వనరులు ఉన్నాయి. ప్రపంచంలోనే విశాలమైనటువంటి పీఠభూమి ప్రాంతం ఏదంటే బాగా పండేటువంటి భూమి యుక్రెయిన్. యుక్రెయిన్ భూభాగంలో దరిదాపుగా 70-80% మధ్యలో ఖచ్చితమైనటువంటి అంచనా నాకు లేదు కానీ మొత్తం పంట పండేటువంటి ప్రాంతం. బ్లాక్ కాటన్స్ అసలు ప్రపంచం ఉండేటువంటి బ్లాక్ కాటన్స్ అంటే నల్ల రేగడి భూములు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా యుక్రెయిన్లోనే ఉన్నాయి. దాని చుట్టూ బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి. నీ ఇరిగేషన్ సౌకర్యం ఉంది. సమతలమైనటువంటి భూభాగం. ఈ సమతలమైన భూభాగంతో పంటలు ఎక్కువ పండుతాయి కాబట్టి ఆహార కొరత ఉండదు. తర్వాత రేర్ మినరల్స్ అంటే ప్రపంచంలో మనం ఏదైతే చిప్స్కి వాడేటువంటి అతి తేలికైనటువంటి లోహాలు కానీ ఇంకోటి కానీ యుక్రెయిన్లో చాలా ఎక్కువ శాతం దొరుకుతాయి. అంటే ప్రపంచంలో ఇంకా అన్ని చోట్ల కనుక్కోలేదు, కనుక్కున్న వాటిలో యుక్రెయిన్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉపయోగించుకుంటా ఉన్నారు. వాటి మీద పెత్తనం కోసం లేదు, ఇంకోటి అనేవి కాదు. కేవలం ఏంటంటే నాటో సరిహద్దు దేశాలని రష్యా బార్డర్కి తీసుకురావద్దని ఒక ప్రధాన కారణం. రెండోది యుక్రెయిన్ ఉన్నటువంటి రష్యన్స్ యొక్క హక్కుల కోసం. ఈ రెండు కారణాలతోనే రష్యా దాడి చేసింది. దాడి చేయడం కూడా చాలా మూర్ఖత్వం అది. వాళ్ళ సైన్యం తన సైన్యం తను చేతగాక సిరియా నుంచి కిరాయ సైనికులను తెప్పించుకున్నారు. 16,000 మంది 15,000 మంది అన్నమాట. వాళ్ళని తీసుకొని వాళ్ళతోనే యుద్ధం చేపిస్తారు. అంటే తన సైనికులు చావకూడదు కానీ స్వేచ్ఛ స్వాతంత్రం కోసం. అసలు 2-3 రోజులు ఓడిపోవాల్సినటువంటి యుక్రెయిన్ దరిదాపుగా వాళ్ళకి 20 రోజులు సుమారు 19 రోజులు దాటింది. ఈ 19 రోజులు ఎదిరించి నిలబడటం అనేది వాళ్ళ యుక్రెయిన్ ప్రజలకి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అంత పెద్ద దేశాన్ని భయపడలే వాళ్ళు. జనాభా కోసం లేదు, ఇంకోటి కోసం కాదు. ఇటువంటి దేశమే మనకు ఇంకోటి ఉంది. అక్కడ ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉంది. వాళ్ళ జనాభా 1 కోటి కూడా ఉండరు. అంటే మన హైదరాబాద్ కన్నా తక్కువ. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 14 కోట్ల మంది జనాభాని ఎదిరించి ధీమాగా ఉంచుంటారు. ఆ ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఇదే ఇవాళ యుక్రెయిన్లో కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో అందరూ అట్లా ఉన్నట్లయితే ఒకరి వాళ్ళు బానిస కావాల్సిన అవసరమే ఉండదు. రష్యా అనేటువంటి దేశం ప్రపంచంలో జారి చక్రవర్తుల చేత పరిపాలించబడేది. అటువంటి రష్యాని వ్లాదిమిర్ లెనిన్,
లేకపోతే మార్క్స్ యొక్క ఆలోచనతోనే వాళ్ళు అక్కడ ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. దాన్ని 1917 అక్టోబర్ విప్లవం అని పిలుస్తారు. జారి చక్రవర్తిని మొత్తాన్ని సర్వనాశనం చేసి కార్మిక కర్షక రాజ్యం అనేటువంటి పేరుతోని ఒక రాజ్యాన్ని ఐవి లెనిన్ నాయకత్వంలో సోషలిస్ట్ కంట్రీ కింద రష్యాలో ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. తర్వాత స్టాలిన్ అనేటువంటి ఇంకొక ఆయన లెనిన్ తర్వాత స్టాలిన్ వచ్చి సోవియట్ యొక్క రష్యాని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దేశాల్లో కృత్రిమైనటువంటి యుద్ధాలతో లేకపోతే కృత్రిమైనటువంటి ఘర్షణలతో తన సామ్రాజ్యాన్ని కలుపుకున్నాడు. అదే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇప్పుడు మనకి యూరప్ నుంచి బాలిస్టిక్ కంట్రీస్ అని ఉండే ఎస్తోనియా మొదలైనటువంటి అక్కడ వాళ్ళని ఆక్రమించాడు. దానికి కూడా ఒక ప్రధాన నేపథ్యం ఉంది. ప్రధాన కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ప్రపంచ యుద్ధ వేదిక పోలెండ్ అయింది. ఆ పోలెండ్ అనేటువంటిది సమతలమైనటువంటి ప్రదేశం కాబట్టి యుద్ధ ట్యాంకులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ వెళ్ళటానికి ఇది అవుతుంది. ఎక్కువ శాతం జనాభా నష్టం ఆస్తి నష్టం జరిగింది రష్యా జర్మనీలో కన్నా పోలెండ్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది. అట్లా వాళ్ళు మొత్తం సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు సోషలిస్ట్ యూనియన్ కింద చుట్టుపక్కల దేశాలను కబళించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఎదురుదెబ్బ ఎక్కడ తగిలిందంటే ఆఫ్ఘనిస్తాన్లో తగిలింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రాజును దింపేసి తన తైతాయిని పెట్టి తను వచ్చినప్పుడు అమెరికా రష్యాని ఎదుర్కోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హిజ్బుల్ ముహిద్దీన్ అనేటువంటి వాళ్ళ పేరుతో హిజ్బుల్స్ని తయారు చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి రష్యాని నానా ఇబ్బందులు గురి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంతో సోవియట్ రష్యాలో విధించినటువంటి ఆర్థిక ఆంక్షల మూలాన సోవియట్ రష్యా ఆర్థికంగా చాలా దెబ్బతినింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా వెనక్కి వెళ్ళటం, ఈ లోపల గోర్బిచేవ్ అక్కడ రావటం, ఆయన నాయకత్వం పెరిస్త్రోయిక అనేటువంటి నానుడితో అంతకుముందు స్టాలిన్ హయాములు ఎప్పుడైతే ఆక్రమించారో కృత్రిమ ఉద్యమాలతో యూరోపియను మధ్యాసియా దేశాలు అనేటువంటి వాటన్నిటికీ స్వేచ్ఛ ఇచ్చేశారు. అందులో ఒక దేశం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యుద్ధం జరిగేటువంటి ప్రధాన క్షేత్రం. ఆ దేశం దగ్గర యుక్రెయిన్ వాళ్ళ రాజధాని కీవ్. ఆ యుక్రెయిన్ దగ్గర అటమిక్ పవర్స్ కూడా రష్యా ఎక్కువ తన సరిహద్దు దేశాల్లోనే దాసింది. అందులో యుక్రెయిన్ ఒకటి. 1990 ఆ ప్రాంతంలో రష్యా విచ్ఛిన్నం అయిన తర్వాత యుక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆటమిక్ పవర్ని మొత్తం రష్యా హ్యాండ్ఓవర్ చేసుకుంది. దానికి సాక్ష్యం అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ఎందుకంటే వీటికి వీటో పవర్ ఉంది కాబట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు కాబట్టి అవి వాటిని బలవంతంగా ఇప్పించారు. కానీ రష్యా యుక్రెయిన్ ఉన్నప్పుడు రష్యా నుంచి ఉన్నటువంటి జనాభా ఎక్కువ శాతం యుక్రెయిన్లో పరిశ్రమల్లో కానీ లేకపోతే గనుల్లో కానీ రష్యన్ జనాభా వచ్చి ఎక్కువ పనిచేశారు. సాంస్కృతికంగా కొద్దిగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాటిని ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఆరల్ పర్వతాలు, మన ఏదైతే పామేరు పీఠభూమి నుంచి వెళ్ళినటువంటి హిందూకుష్ పర్వతాలు అంటారు, వాటిలో ఒక భాగం ఈ నల్ల సముద్రం పక్కన నుంచి యుక్రెయిన్ ఇవన్నీ పెట్టి ఆ పర్వతం పేరుతో ఆ దేశాన్ని పిలవటం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే రష్యా జనాభా ఎక్కువ శాతం వాళ్ళ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉండటం జరిగింది. ఏది రష్యా జనాభా యుక్రెయిన్లో. మరి యుక్రెయిన్ ప్రో రష్యానే ఉండేది చాలా కాలం దాకా, దరిదాపుగా 2012 దాకా. తర్వాత క్రమంగా యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్లోకి చేరటానికి వాళ్ళు యూరోపియన్ యూనియన్ అని చెప్పి యూరోప్ దేశాలన్నీ కలిపి అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేక అంటే వ్యాపారపరమైన వ్యతిరేకత, సాంస్కృతిక లేకపోతే ఇంకోటి కాదు. అమెరికాలో ఉండేటువంటి జాతులు అందరూ కూడా యూరోప్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక రెడీనియన్స్ని నాశనం చేసి ఈ అమెరికన్స్కి వెళ్ళిన వాళ్ళు అమెరికా ఖండాల్లో ఉన్నారు కాబట్టి అమెరికన్స్ అనిపించుకోబడ్డారు. వాస్తవంగా అక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ యూరోప్ జాతుల వాళ్ళే. తర్వాత వాళ్ళకి పనిచేయటం కోసం
ఆఫ్రికా నుంచి నిగ్రో జాతుల్ని తీసుకోబడ్డారు పని చేయటం కోసం కార్మికులకి. వాళ్ళకే తర్వాత ఓటు హక్కు కల్పించడం, జాతీయ పౌరుల కింద వాళ్ళని గుర్తించడం జరిగింది. ఇక తర్వాత విషయం ఏంటంటే, ఇవాళ యుక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రష్యా జనాభా ఎక్కువ, యుక్రెయిన్స్ తక్కువ. యుక్రెయిన్ ఎక్కువ మాట్లాడేది పోలిష్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, అంటే యుక్రెయిన్ పక్కనే పోలాండ్ ఉంటుంది. ఇక్కడేమో రష్యా, రష్యన్ లాంగ్వేజ్ లిపి అంతా సపరేట్గా ఉంటుంది. ఈ భాష ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని నిషేధించడం జరిగింది, రష్యన్ లాంగ్వేజ్. అంటే రష్యా వాళ్ళకి ఇప్పుడు మనకి ఎట్లయితే శ్రీలంకలో తమిళ్ని కొన్ని కొన్ని భాషా పరంగా, సంస్కృతి పరంగా అణిచివేతకు గురవుతున్నారు, ఆ రకంగా రష్యన్స్ని అణగదొక్కడానికి ప్రయత్నించారు. దాని నేపథ్యంలో వీళ్ళకి మద్దతు కావాలి కాబట్టి సోవియట్ రష్యాని ఎదుర్కోవడం కోసం వీళ్ళు నాటోలో చేరుతారు. నాటో అంటే రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అని చెప్పి ఆ దేశంలో ఈ అన్ని దేశాలు సభ్యదేశాలు. వాస్తవంగా సోవియట్ రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడ్డాయి కాబట్టి సోవియట్ రష్యా పతనాంతరం నాటో ఉండాల్సిన అవసరం లేదు, కానీ అమెరికా వ్యాపార కాంక్ష కోసం వీళ్ళు మొత్తం ఆ నాటోని ఇంకా బలోపేతం చేసి రష్యా సరిహద్దుల దాకా తీసుకొచ్చారు. రష్యా సరిహద్దుల దాకా తీసుకొచ్చినప్పుడు ప్రపంచంలో మనం అవునన్నా కాదన్నా అమెరికాకి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది. ఈ రోజున మనకి భారతదేశంలో కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఏదైతే కాశ్మీర్ భూభాగంలో మన చైనా ఆక్రమణ జరిపిందో ముందు మనకి అమెరికా వాళ్ళు చెప్తేనే మా అసైన్యానికి తెలిసింది. అంటే అంతటి టెక్నాలజీ వాళ్ళకి, ఉపగ్రహాల ద్వారా వాళ్ళు అందుకునేటువంటి విజ్ఞానం వాళ్ళ సొంతం. రష్యా గట్టి దేశమే, కానీ అంతటి విజ్ఞానం లేదు, అంతటి సున్నితమైనటువంటి పరిజ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉంది, కాదు అంత సున్నితమైనటువంటిది లేదు. దీనిని ఈ యుక్రెయిన్ ఏదైతే ఉందో అమెరికాని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెడితే నాకు ఇబ్బంది కదా అనేటువంటి వాదన ఒకటి. రెండోది రష్యా అడిగినటువంటి భాగం ఏంటంటే, మీరు నాటోలో చేరద్దు, మా రష్యాని నిషేధించద్దు, రష్యా పౌరులకి మీరు స్వేచ్ఛ ఇవ్వండి. అది యుక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రెసిడెంటు కొద్దిగా వ్యతిరేకించాడు, నాటోలో మేము చేరతాం, మా స్వేచ్ఛ అది మా హక్కు అని. దాంతో రష్యా ఏంటంటే తన జాతీయుల యొక్క కొంత భూభాగాన్ని 2001లోనే ఆక్రమించుకుంది, రేవు పట్టణాన్ని తీసుకొని వాటిని స్వతంత్రం చేసుకుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి రష్యా ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో ఆ భూభాగాన్ని స్వతంత్రం అయిన దేశాల కింద కూడా చేసింది రష్యా. కారణం ఏంటంటే, అమెరికా నాటో దేశాల కన్నా తన సరిహద్దుకు వచ్చినట్లయితే తన భద్రతకి ముప్పు అనేటువంటిది భవిష్యత్తు తరాలకు ఆలోచించింది. అట్లాగే ఆ యూరోపియన్ దేశాల్లో ఎదరికి, అంటే స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గర నుంచి బాల్టిక్ దేశాల దాకా కూడా నాటో విస్తరించింది. కాకపోతే అయిన చిన్న చిన్న దేశాలు కాబట్టి రష్యా తర్వాత యూరప్ ఖండంలో అతిపెద్ద భూవైశాల్యం ఉన్నటువంటి దేశం యుక్రెయిన్. యుక్రెయిన్ జనాభా కూడా సుమారుగా 4 కోట్ల చిల్లర. వాళ్ళకి మొన్నటిదాకా, అంటే ఈ రష్యా విచ్ఛిన్నం కాకముందు బయట ప్రపంచంతో సంబంధాలు ఉండే కావు. రష్యా అంటేనే ఒక ఐరన్ కర్టన్, దాని వెనకాల జరిగేటువంటి విషయాలు ఇవి బయట ప్రపంచానికి తెలిసే కావు. కాదు ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం ఉండేటువంటి పోకడలు, వాళ్ళకుండే స్వేచ్ఛ, వాళ్ళకుండేటువంటి ఆర్థిక అవసరాలు, వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు రష్యాను వ్యతిరేకిస్తూ యూరోప్ దేశాలకి, అంటే ఫ్రాన్సు, జర్మనీ, లేకపోతే స్పెయిన్ కూడా కొద్దిగా నియంతృత్వం అయినటువంటి పోకడలు ఉన్నటువంటి దేశమే, ఇంగ్లాండు లేకపోతే అమెరికా, అక్కడ స్వేచ్ఛ అయినటువంటి దేశం ఎవరైనా ఎంతనో సంపాదించుకోవచ్చు, ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తే చాలు, సంపాదనకి అక్కడ అడ్డు ఏం లేదు. మొన్నదాకా వీళ్ళు ఇక్కడ ఆర్థిక నిర్బంధాలు ఉన్నటువంటి యుక్రెయిన్స్ ఇవాళ స్వేచ్ఛ కోసం యూరోపియన్ కంట్రీస్ వైపు మరలటం, మరలినా పర్వాలేదు, అది కూడా తప్పేం కాదు, కానీ నాటోలో చేరటం, నాటోని తీసుకొచ్చి రష్యా పక్కన పెట్టుకుంటాం అంటంతోనే పుతిన్ దాన్ని ఇష్టపడలేదు. దరిదాపుగా 2 సంవత్సరాల నుంచి కరోనాకు ముందు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన, మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటామని. ఇవాళ ఏంటంటే ఆయుధ వ్యాపారం కోసం
అమెరికా ఆడేటువంటి ఒక పెద్ద బోగస్. అది అమెరికా ఏ దేశంలో ఉన్న మనం సద్దాం హుస్సేన్ ఇరాక్ ఆ దేశంలో రసాయనిక బాంబులు ఉన్నాయని చెప్పి యుద్ధానికి వెళ్ళింది. వెళ్ళి సద్దాం హుస్సేన్ ఉరిదీసింది యుద్ధ నేరస్తుడి కింద. అతను చేసింది ఏంటి, అమెరికాని వ్యతిరేకించటం. అట్లనే లిబియా అనేటువంటి ఒక దేశం ఉంది ఆఫ్రికా కంట్రీలో, గడాఫీ, అతను కూడా ఏం చేశాడంటే అమెరికాని వ్యతిరేకించాడు. పూర్తిగా వ్యతిరేకించడమే కాదు, పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రత్యేకమైన కరెన్సీ. ఎట్లంటే ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావాలంటే అమెరికా డాలరే గతి, రష్యా రూబుల్కి అంత శక్తి లేదు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏర్పాటైన తర్వాత యూరో అని పెట్టుకున్నారు, వాడుకునేటి డాలర్కి పోటీగా. వ్యాపారం అందులో జరిగి ఏ కరెన్సీలు జరిగితే ఆ కరెన్సీ వాల్యూ పెరుగుద్ది. ఒకప్పుడు దరిదాపు ఒక 1947లో ఒక రూపాయి ఈజీకొట్టు ఒక డాలర్, తర్వాత ఇవాళ మనం 75-76 రూపాయలకి ఇవాళ, అంటే మనం 76 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక డాలర్ ఇచ్చేటువంటిది. 47లో ఒక డాలర్ ఈజీకొట్టు ఒక రూపాయి, అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అయినట్లయితే ఒక రూపాయి ఈజీకొట్టు $3 ఉండేది. అంటే భారతదేశం ఆర్థికంగా అంత శక్తివంతంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నా సరే. కానీ బ్రిటిష్ వాళ్ళు దోపిడీ మనస్తత్వం, అదే మనస్తత్వం అమెరికాది కూడా. కాబట్టి ఈ దేశంలో సర్వ సంపదలు, బంగారం కావచ్చు, విలువైన లోహాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పోతే మన మీద, మన దేశం మీద ఒక విచిత్రమైన భావదారిద్ర మనస్తత్వానికి మనం పెరగకుండా చేశారు. సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ రష్యాకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కోరే డిమాండ్లు ఉన్నాయి. ఏంటి డిమాండ్లు అంటే నాటోలో చేరద్దు. నాటోలో ఎందుకు చేరద్దు అంటే అమెరికా అనేటువంటి మహమ్మారిని మా దేశ సరిహద్దుల దాకా తీసుకురావద్దు, కొంత గ్యాప్ ఉండాలని. ఎందుకంటే వాళ్ళు సూపర్సోనిక్ మిసైల్స్ వచ్చినాయి, అంటే శబ్ద వేగానికన్నా ఎక్కువ వేగంతో నిలేటువంటి యుద్ధ విమాన ర్యాకెట్లు, అవి క్షణాల్లో రష్యాను భస్మీపట్టలం చేస్తాయి. రష్యాలో ఉండేటువంటి ఎక్కువ భూభాగం యూరోప్లోనే ఉంది, ఆసియాలో ఉన్న భూభాగం అంతా మంచు ఎడారి, దాన్ని మనం సైబీరియా ఎడారి అంటాం. సైబీరియా ఎడారిలో జనం ఎక్కడ కూడా బతకడానికి అవకాశం లేదు, మంచే పడుతూ ఉంటుంది దరిదాపుగా 6 నెలల పాటు. అటువంటి రష్యా కోరినటువంటి కోరిక ఒకప్పుడు మా దేశం చేత పరిపాలించబడింది యుక్రెయిను, మా మాట ఇందనే పట్టుదల రష్యాది, మేమెందుకు మీ మాట వినాలనేటువంటి ఇంకో పట్టుదల యుక్రెయిన్ది. ఇక్కడ ఇద్దరు నాయకుల యొక్క మూర్ఖత్వం ప్రధానంగా ఆ యుద్ధానికి కారణం. సగటు మనుషులు ఎంతమంది చనిపోతా ఉన్నారో తెలీదు. అటు రష్యన్ సైన్యం అన్నా కావచ్చు, ఇటు యుక్రెయిన్ ప్రజలు కానీ సైన్యం అన్నా కావచ్చు, వారు ఇంకా చేత కాకుండా సిరియా నుంచి, లిబియా నుంచి, లెబనాన్ నుంచి కిరాయి సైనికులను తెచ్చుకునే పరిస్థితులు పడ్డాయి రెండు దేశాలు. అంటే ఎంత దుర్మార్గాన్ని అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు స్థానిక ప్రజలు, ఆకాంక్షలకు ఏమీ విలువ లేదు అక్కడ. కానీ అది చాలా ఈ రెండు దేశాలది కూడా తప్పు ఉంది. రెండు కూర్చొని పరిష్కరించు సమస్యను పరిష్కరించుకున్నట్లయితే బాగుంది. జనం లేని భూభాగం తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి ఆ రకమైనటువంటి దుర్మార్గం ఆగటం ప్రపంచ శాంతికి చాలా అవసరం.